తంగచి ప్రసాదం ప్రసాదం దేవుడి మీద భక్తి కంటే ప్రసాదం మీద శ్రద్ధ ఎక్కువైంది మామా ఏమనుకుంటావ్ శివల్లి తంగచి చేది ప్రసాదం ఏ గుడిలో దొరకదు అంత బాగుంటుంది తంగచి తంగచి కొంచెం కొంచెం ప్రసాదం నరుచి తంగచి నేను ఇప్పుడే చెప్తున్నాను ఈ ప్రసాదం కూడా మన స్వీట్స్ తో పాటు సేల్స్ చేద్దామని నువ్వు వెళ్ళలేదు ఈ ప్రసాదం ఒక్కసారి మార్కెట్ లోకి వెళ్తే ఎంత డిమాండ్ో తెలియమా నీకు నోర్మి ప్రసాదం అమ్మడానికి మనం ఏమన్నా దేవస్థానం నడుపుతున్నామా అయితే ఏదో గుడ్లో ప్రసాదం కాంట్రాక్ట్ తీసుకుందాం చాల్ చాల్లే నోరు మూసుకొని తిను అమ్మా నేను కాలేజ్ కి వెళ్ళస్తాను జాగృత హా శివలి అమ్మ శివలి హా నిన్న కాలేజ్ దగ్గరా నేను డ్రాప్ చేస్తా ఎందుకు మామా నేను వెళ్తానులే ఇల్ల నేను కూడా వస్తా ఏ దారిలో ఏదైనా పని ఉందా అదెల్ల శివలి నీకు సెక్యూరిటీ మాదిరి వస్తా నాకు సెక్యూరిటీ ఎందుకు మామా కొత్తగా ఏంటి ఏదో ఆలోచిస్తున్నా ఏం జరిగింది మామా ను ఫీల్ అవనంటే ఒక మాట చెప్తా శివల్లి ఫీల్ అవనలి చెప్పు ను ఆ సుబ్బని అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేయడం నాకు ఇష్టంగా లేదు అయినా ను ఆడ పిల్లవి ఆ మగపైతో నీకు స్నేహం ఏందే ఈ రోజుల్లో కూడా ఏంటి మామా నువ్వు నేను అంతే నా జాగృతం నాది అయినా వాడు నాకు ఒక ఆకతాయి మాదిరి కనబడతా ఉన్నాడు నీకు వాడి ఫ్రెండ్షిప్ కట్టు మామా తన ఇంతకు ముందే నాకు తెలుసు సుబ్రహ్మణ్యపురంలో ఒక పాపని సేవ్ చేశాడు అయినా ఒకరి మంచి చెడులతో మనకెందుకు మామా వాళ్ళ లిమిట్స్ లో వాళ్ళు ఉంటే రెస్పెక్ట్ ఇచ్చి ఫ్రెండ్లీగా ఉంటాం లేదంటే వదిలేస్తాం నువ్వు నా గురించి ఏం టెన్షన్ పడకు నేను జాగృతగానే ఉంటా లడ్డు సరే తంగచి పిలుస్తుంది పో చేస్తా నువ్వు జాగృత సరే బాయ్ అవును సుబ్బు కూడా సుబ్రహ్మణ్యపురం వచ్చాడు కదా ఆ ఊరి గురించి తనకేమైనా తెలిసి ఉండొచ్చు ఒకసారి అడిగి చూద్దాం గుడ్ మార్నింగ్ సర్ గుడ్ మార్నింగ్ ప్రసాద్ రాఘవేంద్ర గారికి మెటీరియల్ ఎక్స్‌పోర్ట్ తాలూకు అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసావా చేశాను సర్ ఈ మంత్ కు సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్ లిస్ట్ నాకు కావాలి అలాగే సర్ రెడీ చేస్తాను గుడ్ మార్నింగ్ మామయ్య ఇంటి దగ్గర చెప్పావు కదా చెప్పాను కానీ ఆఫీస్ లో మీరు మా బాస్ కదా మామయ్య ఆఫీస్ కు వచ్చి పని చేయకుండా తిరుగుతున్నావేంటి అయ్యో నేను పని చేస్తూ అందరి చేత పని చేస్తున్నాను మామయ్య సర్లే మీతో కొంచెం మాట్లాడాలి చెప్పు రాత్రి పబ్ లో జరిగిన గొడవ గురించేనా బావా ఏంటి బావా ఏంటక్క కంటి చూపుతోనే చంపేసేలా ఉన్నారు ఇప్పుడు నేను ఏమన్నానని సముద్రం ఆరిపోయేంత కోపంగా చూస్తున్నారు అవినాష్ ఏం జరిగింది గొడవ ఏంటి వాస్తవానికి చెప్పకూడదు అనుకున్నాను కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను మావయ్య సాయి ఇటు రామ్మా ఎవరితను బావ బాధితుడు బావ వల్ల బాధను పొందినవాడు ఏం జరిగిందో చెప్పు రాత్రి పబ్ లో బావ ఫుల్లుగా తాగేసి తన్ని కొట్టాడు వీడెళ్ళి పోలీస్ కేసు పెడతాను అంటున్నాడు అలా జరిగితే మీ పరువు పోతుందని ఆ బాధ్యతనంతా నా భుజాల మీద వేసుకొని వీణ్ణి ఆపాను ఓదార్చాను పరువు కాపాడాను ఇన్నాళ్ళు తాగుడు ఒకటి అనుకున్నాను ఇప్పుడు గొడవలు కూడా స్టార్ట్ చేశారా అసలు దీనంతటికి కారణం నువ్వే నీ వల్లే ఈ గొడవ జరిగింది మీరు తన్ను కొట్టి మావేనంటారేంటి అవినాష్ నువ్వు కొంచెం నోర్మయ్య నువ్వీణ్ణి కావాలని ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని బుక్ చేసావు అవినాష్ ఇంకోసారి నువ్వు మా విషయంలో జోక్యం చేసుకుంటే బాగోదు వరుసకి తమ్ముడు అవుతాను తమ్ముడు అని పిలవ్వు కనీసం ఇంటాలు నన్ను రెస్పెక్ట్ లేకుండా పేరు పెట్టి పిలుస్తావు ఇది మీ మేనర్స్ చూసారా మావయ్య చూసారా ఓవర్ యాక్షన్
మీ వల్ల మీరు చేసిన పని వల్ల మేము ప్రతి ఒక్కరి దగ్గర చీప్ అయిపోతున్నాం. రాత్రి కూడా బిల్లు పే చేద్దామని చూస్తే ఒక్క కార్డు పనిచేయలేదు. ఈ ప్రసాద్ గారిని అడిగితే నేమే చెప్పాడు. అవును, మీ కార్డ్స్ అన్ని నేనే బ్లాక్ చేయించాను. నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా? నిన్న పబ్బులో పరుగు పోయింది, ఒక్క రూపాయి కూడా లేదు మా దగ్గర. ఎందుకు చేశావు? ఎందుకండి? డైలీ మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా? ఇలా అయితే రేపు పొద్దున మీ భవిష్యత్ ఏంట్రా? నిన్న పబ్బులో డబ్బులు లేవు, చీప్గా చూశారు, పరుగు పోయిందని బాధపడుతున్నారే కానీ మీరు తాగినప్పుడు, నలుగురు మీ గురించి చీప్గా మాట్లాడినప్పుడు పరువు పోలేదా? నువ్వు ఇలా బాధ్యత లేకుండా తాగి తిరిగితే బిజినెస్ ఎవరు చూసుకుంటారు? నా తర్వాత ఇదంతా నీదే కదరా. మీ గౌరవాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నేను ఇలా చేశాను. అలా బుద్ధి చెప్పండి సార్ వాళ్ళకి. నువ్వెవడివిరా మా వాళ్ళకి బుద్ధి చెప్పమని చెప్పడానికి? బావ వాళ్ళు తప్పు చేస్తే ఇతన్ని తిడతావండి మావయ్య. ఎవరిని తిట్టాలో నాకు బాగా తెలుసు. అయినా బయట గొడవలు ఆఫీసులోకి తీసుకొచ్చావు. ఎక్కడ ఏం చెప్పాలో ఏం చెయ్యాలన్న జ్ఞానం కూడా లేదా నీకు? ఇది ఆఫీస్ కాబట్టి ఎవరిని ఏమి అనలేకపోతున్నాను. నేనే ఒక్కరోజైనా ప్రశాంతంగా ఉన్నానా? ఉండనిచ్చారా? ఇంట్లో చాలక ఇప్పుడు ఆఫీసు కూడా తీసుకొచ్చారా? కొంచెం కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. సినిమా అయిపోయింది, వెళ్ళిపో, నేను చూసుకుంటాగా. తంగచ్చి ఇంత దూరం నడిపిస్తా ఉండవు. కొంచెం దూరం అని 2 కిలోమీటర్లు నడిపించినావు. నా వల్ల కావట్లేదు. నడిస్తే మంచిది లడ్డు, నువ్వు కూడా కొంచెం సన్నబడతావు. ప్రతి చిన్నదానికి కారు ఆటోలో వెళ్ళి ఇలా లడ్డూలాగా అయ్యావు. నా పేరుదా లడ్డు? నా పేరు పరువుని కాపాడుకుంటున్నా. నవీన్, బాల్ నువ్వే కొట్టావు కాబట్టి నువ్వే వెళ్ళి తీసుకురా. బామ్మ సారీ బామ్మ, ఆ బాల్ ఇస్తావా? ఇస్తాలే, కాని నీకు కోదండ్రామయ్య ఇల్లు తెలుసా? తెలీదు బామ్మ. నా బాల్ నాకు ఇవ్వండి, నేను ఎల్లు ఆడుకోవాలి. థ్యాంక్ యూ బామ్మ. తంగచ్చి, మన నవీను పెతుడైపోయినాడు. అబ్బా ఎంత చక్కగా క్రికెట్ ఆడుతున్నాడు. Thank you.
నవీన్ నవీన్ నీకేం కాలేదుగా అయ్యో రక్తం వస్తుంది లడ్డు పద హాస్పిటల్ కి తీసుకెళ్దాం లడ్డు నువ్వు ఆటో ఎక్కించేసి దినేష్ కి భవానికి చెప్పి హాస్పిటల్ కి తీసుకురా ఎడప్ నాన్న अदे నిన్న అన్ని విషయాలు చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాను అందులోను మీరు నా ఫ్రెండ్ కదా ఏదో సరదాగా అనుంటారు అంతే కదా అవును ఎంత ఫ్రెండ్స్ అంటే మాత్రం నెక్స్ట్ డేనే ఇలా కాలేజ్ దగ్గరికి వచ్చి వెయిట్ చేయాలా మరి ఫ్రెండ్ అంటే అంతే కదండి రెగ్యులర్ గా కలుస్తూ ఉండాలి సరదాగా సినిమాలకి షికార్లకి వెళ్ళాలి ఫ్రీక్వెంట్ గా ఫోన్లు మాట్లాడుకుంటూ ఉండాలి అవును మీ ఫోన్ నంబర్ నా దగ్గర లేదు కదా మీ నంబర్ చెప్పండి సేవ్ చేసుకుంటాను చేసుకోండి చేసుకోండి 120 ఏంటండి కాలేజ్ లో నా రోల్ నంబర్ అయ్యో మీ రోల్ నంబర్ నాకు ఎందుకండి మరి ఏ నంబర్ కావాలి ఫోన్ నంబర్ అండి ఎందుకు అంటే అది ఎప్పుడైనా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీ నుంచి నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నా ఫోన్ నంబర్ ఉండాలి కదండి ఎందుకండి ప్రతిరోజు ఇక్కడికే వస్తున్నారుగా ఇక్కడే మాట్లాడుతున్నారుగా అంటే అది 24 అవర్స్ ఇక్కడే ఉండలేం కదండి అయినా ఫోన్ నంబర్ ఉంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అవునా ఏం బెనిఫిట్స్ ఇప్పుడు నాకు ఏదైనా మంచి ఫన్నీ వీడియో కనిపిస్తే మీకు షేర్ చేయొచ్చు అలాగే మీ దగ్గర ఏదైనా ఉంటే నాకు షేర్ చేయొచ్చు ఎప్పుడైనా కలవడం కుదరనప్పుడు నేను మీకు హాయ్ అని మెసేజ్ పెట్టాను అనుకోండి మీరు నాకు హలో అని మెసేజ్ పెట్టొచ్చు నైట్ నిద్రపట్టనప్పుడు చాటింగ్లు చేసుకోవచ్చు అబ్బో ఫోన్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అవునండి చూపులు వద్దు అనడానికి కారణం ఇదా నేను ఇంకా ఆవిడ గారిని మాతో కలపడానికి ట్రై చేస్తుందేమో అనుకున్నాను సరే సరే ఫోన్ నంబర్ ఇస్తానులే గానీ నేను ఒకటి అడుగుతాను చెప్తారా మళ్ళీ ఏంటండి మీరు ఆ రోజు సుబ్రహ్మణ్యపురం వచ్చారు కదా ఆ సుబ్రహ్మణ్యపురం గురించి మీకు ఏమైనా హలో ఎక్కడ ఉన్నారండి నవీన్ కాలికి దెబ్బ తగిలింది అవునా ఏమైంది ఇప్పుడు ఎలా ఉంది ఏమోనండి నాకు తెలియదు మీ అమ్మగారు హాస్పిటల్ కి తీసుకెళ్లారట లడ్డు వచ్చి చెప్పాడు నేను కూడా ఇప్పుడు బయలుదేరుతున్నా సరే సరే నేను డైరెక్ట్ గా హాస్పిటల్ కి వచ్చేస్తున్నాను మీరు కూడా అక్కడికి వచ్చేయండి అలాగేనండి అదేంటి ఏమయింటుంది హలో అమ్మా ఎక్కడ ఉన్నా అవునా నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను ఏమండి ఏమండి శ్రీవల్లి గారు ఏడోక్ నాన్న ఏం కాదు
నొప్పిగా ఉంది నాన్నమ్మా. తగ్గిపోతుందమ్మా, డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారుగా, కొంచెం ఊర్చుకో. అమ్మా నవీన్, ఎందుకు ఇలా తగిలించుకున్నావు? మేడం ఈ ఇంజెక్షన్స్ తీసుకురండి. అలాగే లడ్డు ఇంజెక్షన్ తీసుకొచ్చి. ఇప్పుడు తెస్తా. అసలేం జరిగింది భవాని? ఆడుకుంటుంటే కింద పడ్డాడు దినేష్. దెబ్బలు తగిలి రక్తం వస్తుంటే నేనే హాస్పిటల్కి తీసుకొచ్చాను. నువ్వేం కంగారు పడుకు. పిల్లాడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడో పట్టించుకోకుండా ఏం చేస్తున్నావు? గాడిదలు కాస్తున్నావా? ఆడుకుంటున్న పిల్లాడు అనుకోకుండా కింద పడితే తనేం చేస్తుంది నాన్న? ఇందులో తన తప్పే ఉంది. తప్పొప్పులు గురించి మీరు నాతో చెప్పకండి. ఇవన్నీ మీకు అనవసరం, మీరు మధ్యలోకి రాకండి. అదేంటన్నయ్య అలా అంటావు? అనవసరం అనుకుని పిల్లాన్ని అక్కడే వదిలేస్తే ఏంటి పరిస్థితి? ఏదైనా సరే వాడి అమ్మా నాన్నల మేం చూసుకుంటాం. అయినా మీతో వాదన అనవసరం. దీన్ని అనాలి, పిల్లాన్ని పట్టించుకోకుండా వదిలేసినందుకు. ఎందుకన్నయ్య వదిన తిడతావు? ఏ, నా భార్యను తిట్టడానికి కూడా మీ పర్మిషన్ తీసుకోవాలా? అవసరం లేదన్నయ్య, కానీ మా మీద కోపాన్ని వదిన మీద ఎందుకు చూపిస్తావు? అమ్మ నవీన్ని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించడం నీకు ఇష్టం లేదు. ఇష్టం లేని వాళ్ళ సాయం పొందినందుకు అవమానంగా ఫీల్ అయ్యి ఆ ఫ్రస్ట్రేషన్ వదిన మీద చూపిస్తున్నావు, అంతేగా? అవును, అయినా మమ్మల్ని అవమానాలు పాలు చేయడం మీకు కొత్త ఏం కాదు కదా. ఒకప్పుడు ఈవిడ గారు, మొన్న నువ్వు అవమానాలు పాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి మా పరువు తీస్తున్నారు. ఎందుకన్నయ్య అలా మాట్లాడుతున్నావు? మేమేం చేసాం? ఏం చేశారో మీకు తెలియదా? చూశానుగా ఈరోజు నేను అబ్బాయిలతో మాట్లాడుతూ ఇక ఇక్కలు పక్కపక్కలు. నాకు మగ స్నేహాలు ఉన్నాయి, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని మాకు ముందే చెప్పొచ్చు కదా. ఒప్పుకొని కావాలని మా గౌరవాన్ని తీయడం ఎందుకు? చేయాల్సిందంతా చేసి ఇప్పుడేదో పెద్ద ఉపకారం చేసినట్టు వాళ్ళే నటిస్తున్నారు. సార్, మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇంట్లో మాట్లాడుకోండి, ఇది హాస్పిటల్, కొంచెం సైలెంట్గా ఉండండి. నాగేశ్వరరావు గారు, లోడ్ పంపిస్తున్నారా? అవును సార్, ఇది ఫోర్త్ లోడ్. ఓహో, ఒక్కో లోడు 5 కోట్లు ఉంటుందా? ఎక్కువే ఉంటుంది సార్. అంటే మా మావయ్యకి లాభాలే లాభాలు, కోట్లే కోట్లు. మీ మావయ్య గారికి వస్తే మీకు వచ్చినట్టే కదా సార్, ఆ ఇంటికి ఒక్కగానొక్క అల్లుడు గారు మీరు. సరే కానీ నేను చెప్పింది చేస్తే నీ జీవితమే మారిపోతుంది. జీవితాలే మారిపోతాయంటే అదేదో పెద్ద విషయమే అయింటుంది సార్. చెప్పండి సార్, ఏం చేయాలి? వీటిలో ఒక మెటీరియల్ బాక్స్ సైడ్ చేయాలి సార్. వచ్చే 25 లక్షల్లో 5 నీకు 20 నాకు, ఏంటి? కష్టం సార్, సీసీ కెమెరాస్ ఉన్నాయి. అవన్నీ నేను చూసుకుంటా, బాక్స్ సైడ్ చేసి 25 లక్షలు తీసుకురావటం నీ పని. చేస్తావా? చేయవా? చెయ్యొచ్చు, కానీ కోదండరామయ్య గారికి తెలిస్తే. అది మేనేజ్ చేయడానికేగా నీకు 5 ఇచ్చేది. సరే సార్, చేస్తాను. సూపర్, నాకు తెలుసు నువ్వు నువ్వే ది బెస్ట్ ఎంప్లాయీ అని. నాగేశ్వరరావు,
నాగేశ్వరరావు, వర్క్ అంతా సక్రమంగా జరుగుతుందా? జరుగుతుంది సార్. దీని తర్వాత ఇంకో లోడ్ పంపాలి. అలాగే సార్. మెటీరియల్ ఎంత ఎక్స్పోర్ట్ అయ్యింది, ఎంత స్టాక్ ఉంది, అన్ని డీటెయిల్స్ ఫైల్ చేయి, నేను తర్వాత చెక్ చేస్తాను. ఓకే సార్. నువ్వేంటి ఇక్కడ? మొత్తం దగ్గరుండి చూసుకుంటున్నాను మావయ్య. చూడడమే, చేసేది ఏమీ లేదు. అది ఈ లోడ్ మొత్తంలో నేను చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది సార్. టేక్ కేర్, బై. అలాగే. జాగ్రత్తగా ఎక్కించండి. శ్రీవల్లిని ఫోన్ నెంబర్ అడిగాను బాబాయ్, కానీ ఇవ్వలేదు. ఇస్తే ఆశ్చర్యపోవాలి, అయినా అడిగిన వెంటనే ఇస్తే అలసైపోతారని వాళ్ళ భయం అబ్బాయి. మాట్లాడినంత సేపు బాగానే మాట్లాడింది, కానీ సడన్ గా వాళ్ళ అమ్మకు ఫోన్ చేసినట్టుంది. ఏం జరిగిందో ఏంటో పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. ఏమో అబ్బాయి, అబ్బాయి అబ్బాయి, ఏదో యాక్సిడెంట్ అనుకుంటా. మా ఇంటి వైపు మీ నీడ పడ్డం కూడా నాకు ఇష్టం లేదు. పిల్లాడి వంకతో దొంగ ప్రేమ చూపించి మనతో కలిసిపోవాలని చూస్తున్నారు. దొంగ ప్రేమ చూపించి మిమ్మల్ని నమ్మించి బుట్టలో వేసుకోవడానికి మీ దగ్గర కోట్లున్నాయా కోటలున్నాయా? ఆత్మాభిమానం లేనిది మాకు కాదు, మీకు. అసలు మీరు మనుషుల్లో ప్రవర్తిస్తున్నారా? శ్రీవల్లి,